నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ నామ సంవత్సర రెండు వేల ఇరవై రెండు జూలై నెల సింహరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिगं भवामहे कविं कवीनानुपमस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्मन्नो दिभिवेदसाधनं प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजनीभते ధేనామ శ్రీగురుభ్యోన్నమ శ్రీ మహాగణాధిపతి భ్యోన్నమ వాగ్దేవి మహా సరస్వతి నమ రెండు వేల ఇరవై రెండు జూలై నెలకి సింహరాశి వారికి రాశి ఫలితముల కార్యక్రమం ఈ నెలలో నవగ్రహాల్లోకి ఒక గ్రహం మంచి మార్పు జరుగుతుంది ఆయన కూడా ఒక పెద్ద గ్రహమే ఆయన శనిదేవుడు శనేశ్వరుడు శనేశ్వరుడు ఇంతవరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటే రేపు పన్నెండు జూలై పన్నెండవ తారీఖు నుంచి కూడా వెనక్కి వచ్చి అంటే మకర రాశిలోకి వచ్చి ఎవరైనా కుంభరాశిలో నుంచి ముందుకు వెళ్ళి రాశిలోకి వెళ్తారు ఈ అట్లా కాదు ఇప్పుడు రెండు నెలల క్రితం దీంట్లోకి వచ్చాడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తున్నాడు కుంభరాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు మకర రాశిలో ఉన్నప్పుడు ఆయన సంచార ఫలితాలు మనం చెప్పుకున్నాం రెండు వందల మూడు నెలల క్రితం చెప్పుకున్నాం అయితే ఇప్పుడు మళ్ళీ అదే దాంట్లోకి వస్తున్నాడు కొన్ని మూర్తివంతం మార్తూ ఉంటుంది కాబట్టి విశేషాలు మనం తెలుసుకుందాం ఇది ఈ నెలలో ఉండేటువంటి యొక్క గొప్ప మార్పు పెద్ద మార్పు శనేశ్వర గ్రహ మార్పు ఈ ఫలితాలు కొద్దిగా ఏ ఏ రాశి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అని మనం తెలుసుకోవాలి ముఖ్యంగా తర్వాత సింహరాశి మీద ఈ శని యొక్క సంచార ప్రభావం వెనక్కి వచ్చిన మకర రాశిలో ప్రవేశించిన శని సంచార ప్రభావం సింహరాశి మీద ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం శని అసలు మీకు మీ రాశి వారికి ఎవరవుతారు సింహరాశి వారికి అంటే ఆరు వాడు సిక్స్త్ అండ్ సెవెంత్ హౌసెస్ లార్డ్ ఆయన ఇప్పుడు ఆరింటోనే సంచారం చేస్తూ ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వాడు ఆరులోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన ఇంటో ఆయనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇది గొప్ప విశేషం ఎవరింటో వాడు సంచారం చేస్తూ ఉంటే రాజయోగాన్ని ఇస్తాడని శాస్త్రం ఇక్కడ శని శనింటోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఆరువాడు ఆరులోనే సంచారం చేస్తూ ఉంటే గొప్ప విశేషము మంచు ఫలితాన్ని అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఇవ్వబోతున్నాడు సింహరాశి వారికి జూలై పన్నెండవ తారీఖు నుంచి సింహరాశి వారికి శనిదేవుడు ఇది ఒక పాయింట్ రెండవది మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటంటే గోచార శని గనక ఆరింటి సంచారం చేసినట్లయితే ఐశ్వర్యాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం చెప్పింది కనుక గోచార గురుడు ఆరింటి సంచారం చేస్తే ఐశ్వర్యాన్ని ఇస్తాడు కాబట్టి జూలై పన్నెండవ తారీఖున ఈ మారే మారేటువంటి యొక్క శని మకర రాశిలో ఆరింటికి మారేటువంటి యొక్క శని ఐశ్వర్యప్రదాన్ని ఇస్తాడు ఐశ్వర్యప్రదమైనటువంటి యొక్క సంచారం శనిది సింహరాశి వారికి ఇంకేం కావాలండి ఈ సింహరాశి వారికి శని యొక్క సంచారం అద్భుతం అద్భుతంగా ఉంది ఆనందదాయకంగా ఉంది బాగానే ఉందండి అసలు ఈ శని అసలు శని వలన ఏడు ఉపయోగాలు అది తెలుసుకోవాలి మనం బాగానే ఉన్నాడు శని బాగున్నాడు ఏదో వరకు రైతు ముహూర్తం అన్నారు ఆరు వాడు ఆరులో ఉన్నాడు అన్నారు బాగానే ఉంది ఏమిటి ఆయన వల్ల బెనిఫిట్స్ ఏమిటి శని అంటే అసలు వాయుతత్వం వాడు శని అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ఏమాత్రం మార్పు రాదు అంటే బాగా గాలి పీల్చాం అనుకోండి పీల్చలేదు అనుకోండి అంటే అలా ఎలా ఉంటుంది మనకి ఆయాసం ఎక్కువగా ఉంటుందన్నమాట అలాంటిది రానివాడు అసలు గాలే పీల్చుకోలేకపోయినావు అనుకోండి చాలా గుండె జబ్బులు వ్యవహారంగా ఉంటుంది శని ఇవన్నీ అన్నిటికీ కూడా అది దేవత ఆయన చేతిలోనే ఉంటాయి అంటే గాలి పీల్చడం వదలటం ఎప్పుడైతే శని చేతిలో ఉంటుందో ఈ రోగాలన్నిటికీ కూడా ఆయన చేతిలోనే ఉంటాయి కానీ అనుకో శని దేవుడి యొక్క అనుగ్రహం ప్రతి జీవికి ప్రతి జీవికి ఉండదు ప్రాణం ఉన్న కదిలేటువంటి ప్రతి జీవికి శని యొక్క అనుగ్రహం ఉంటుంది ఉండి తీరుతుంది అంతే శనిగ్రహ అనుగ్రహం లేదని మాత్రం అనుకోపోకండి ఎవ్వరు కూడా శని అనుగ్రహం లేకపోతే మనం అసలు లేవు మనం శివంగాది కాదు శవం మనం ఆ గాలి పీల్చుకోవడం వదలడం చేస్తూ ఉన్నాం కాబట్టి బతిక మన జీవం ఉంది మనకి జీవాన్ని ఇచ్చేటువంటి వాడు శని అందరికీ శని బాగా ఉన్నాడు కాకపోతే ఈ నెలలో ఈ సంచారంలో ఇంకా ఎలా ఉంటుందని తెలుసుకోవటమే మనం తెలిపేటువంటిది శని అంటే ఏదో భయపడిపోతూ ఉంటారు ఏమిటో ఏళ్ళనాడు శనండి అష్టమ శని ఏ ఈ శని ఆ శనండి అని చెప్పినని ఏ శని అయినప్పటికీ కూడా శని యొక్క కృప లేకపోతే ఏ జీవి బతకడు ఇప్పుడు నా గాలి పీల్చుకోవడం వదలడం దాని అదే జరిగిపోతూ ఉంటుంది మనం ఏ పని చేసుకుంటున్నప్పటికీ కూడా అంటే అజప గాయత్రీ మంత్ర జపం అంటారు దాన్ని అది ప్రతివాడు చేస్తూనే ఉంటాడు మనకు తెలియదు పని చేసుకుంటూ పోతున్నా కానీ పీల్చడం వదలటం ఉంటుంది కాబట్టి అటువంటి శని శనియే మనకి ఆ గాలిని పీల్చడం వదలటం చేయిస్తాడు మన చేత దీని బట్టి ఏం చెప్పాలి ఆయన యొక్క అనుగ్రహం ప్రతి జీవికి ఉన్నది ఇప్పుడు ఆరింట మన రాశికి అంటే మీ యొక్క సింహరాశి వారికి ఆరింట సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆయన ఐశ్వర్యాన్ని ఇస్తాడు అని చెప్పి చెప్పాలి తర్వాతనేమో ఆరోగ్యాన్ని ఇస్తాడని చెప్పాలి ఒబ్బసము తర్వాత ఇస్నోఫీరియా జలుబు ఇలాంటివి చేయకుండా చేస్తాడు అని చెప్పని చెప్పాలి శని యొక్క దీన్ని పట్టుదలతోటి కార్యసాధన చేయిస్తాడని చెప్పాలి అలాగే ఈ యొక్క వాయు సంబంధమైనటువంటి ఊపిరితిత్తులు ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా చేస్తాడు శని ఆయన యొక్క అదృష్టం అనమాట ఈ సింహరాశి వారికి శని యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క అనుగ్రహం ఉన్నది అనుగ్రహం ప్రతి వాళ్ళకి ఉన్నది ఉంటుంది ప్రతి జీవికి ఉంటుంది కానీ సింహరాశి వారికి ఇన్ పర్టికులర్గా ఆరువాడు ఆరంటో సంచారం చేస్తున్నాడు కాబట్టి శాస్త్రం ఇచ్చే ఐశ్వర్యాన్ని ఇస్తాడు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఈ శ్వాసకోశ సంబంధమైనటువంటి యొక్క వ్యాధులు ఏమి రాకుండా చేస్తాడు బీపీలు లవి కూడా ఏవి రాకుండా చేస్తాడు ఆనందంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు జోలైనలంతా కూడా శని ప్రభావంతో సింహరాశివారు తర్వాత గురుగ్రహ అనుగ్రహం ఏమిటి గురు సంచార ప్రభావం ఎలా ఉంటుంది వారి మీద గురువు అసలు ఎవరు సింహరాశి వారికి పంచమ అష్టమాధిపతి ఐదు ఎనిమిది స్థానాలకి అధిపతి అయిన సింహరాశి వారికి ఇప్పుడు ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మీనరాశిలో సంచారం అంటే ఎనిమిది సంచారం చేస్తూ ఉన్నాడు ఎనిమిది అంటు సంచారం చేస్తే ఏమిటండి ఉపయోగము అని చెప్పి మనం అనుకోవచ్చు రెండు పాయింట్లు ఉన్నాయి ఇక్కడ ఒకటి అంటే మీనరాశి ఆయన సొంత రాశి కాబట్టి మీనరాశి వాడు మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉండటం వలన విపరీత రాజయోగము అదొకటి నెక్స్ట్ ఎనిమిది వాడు ఎనిమిదింటనే సంచారం చేస్తూ ఉన్నాడు ఎనిమిది అంటే ఏమిటి ఆరోగ్యస్థానం ఆరోగ్య స్థానాధిపతి ఆరోగ్య స్థానంలోనే సంచారం చేస్తూ ఉండటం వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అదొకటి నెక్స్ట్ పాయింట్ అనమాట కాబట్టి ఇంకా మెరుగు కూడా ఉంది దీంట్లో ఏంటంటే సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు గురువుగారు ఇంకా చెప్పాల్సింది ఏంటండి శని బాగా ఉన్నాడు గురువుగారు ఏమో సువర్ణమూర్తిగా ఎనిమిది వాడు ఎనిమిదింటోనే సంచారం చేస్తూ ఉన్నాడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది అన్ని రకాలుగాను చాలా బాగా ఉంటుంది అత్యంత అనుకూలమైనటువంటి యొక్క యోగదాయకమైనటువంటి శుభప్రదమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి యొక్క కాలం ఈ యొక్క జూలై నెల సింహరాశి వారికి ఇప్పుడు కార్యసిద్ధి కూడా జరుగుతుంది మరి ధన ధనా ధనకారకుడు కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది తర్వాత విద్యాకారకుడు కాబట్టి విద్యని బాగా ఇస్తాడు విద్యార్థులకే కాదు పెద్దవాళ్ళకి కూడా సాంసార జీవనం చేసేటువంటి వాళ్ళు వాళ్ళకి కూడా మంచి ఫలితాలని గృహంలో ఏర్పాటు చేస్తూ ఉంటాడు అసలైన విద్యని నేర్పుతాడు తర్వాత వచ్చే జన్మకు మనం ఏం చేసుకోవాలి ఇంతేనా మన జన్మ జన్మ ఇంకెందుకంటే ఏం లేదా అనేటువంటిది ఈ సమాజానికి మనం ఈ శరీరం ఉండంగానే ఏదో ఒకటి మంచి పని చేయాలి అనేటువంటి యొక్క అసలైన విద్యని నేర్పుతాడు ఈ గురువుగారు అలాగే ఇంట్లో శుభకార్యాలు కలిసి వచ్చే చేస్తాడు అలాగే బ్రహ్మచారులకి కన్యలకి వాళ్ళందరికీ కూడా వివాహాలు అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి సంతానం కలగనటువంటి వారికి వారి జాతకాల్లో కనుక ఇప్పుడు శుభగ్రహంగా జనం నడుస్తూ ఉంటే శుభదశలు తప్పకుండా సంతానం వారికి కలుగుతుంది నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా గురువు ఎనిమిది అంట ఎనిమిది వాడు ఎనిమిదింట సువర్ణమూర్తిగా సంచారం చేసేటువంటి యొక్క శుభ ఫలితములు సింహరాశి వారికి గురు సంచారం మూలంగా కేతు యొక్క సంచారం తర్వాత రాహు సంచారం చూద్దాం ముందు తర్వాత కేతు రాహువు మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే తొమ్మిదంట సంచారం చేస్తూ ఉన్నాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కనుక అత్యంత అనుకూలమైనటువంటి యొక్క విశేషాలు ఏమిటి అనుకూలత అని చెప్పినంటే అంటే ఎన్ని మాటలు మనం చెప్పుకున్నప్పటికీ కూడా ఈ యొక్క జాతకములు ఒకటి పురాభినవం పురాణం అని చెప్పినని భారత భాగవతాది రామాయణాలు పురాణాలు కనుక మనం చదువుకుంటూ ఉంటే విన్నవే మళ్ళీ ఇంకోటి ఇంకోటి మహానుభావులు చెబుతూ ఉంటే అది కూడా మళ్ళీ నిత్యనూతనంగా ఉంటుంది పురాపి నవం పాతదైనప్పటికీ కూడా కొత్తగా ఉండేటువంటిది సనాతనం కాబట్టి అది వింటున్న కొద్దీ మళ్ళీ ఆనందంగానే ఉంటుంది అట్లాగే ఇవి కూడా మనకి ఎన్ని మాటలు చెప్పుకున్నప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉంటే అవే ఉండి మళ్ళీ కొత్తగానే ఉంటే మళ్ళీ ఆనందంగానే ఉంటాయి సరే కాబట్టి ఇప్పుడు రాహు సంచారం రాహు ఏమిటంటే జాయింట్ పెయిన్స్ మీద వాడికి అధికారం ఉంది పాదాల దగ్గర విశేషం వాడికి పాదాల జాయింట్ పెయిన్స్ మూ దగ్గర తర్వాత మెడ దగ్గర తర్వాత వెనకాల ఎల్ వన్ ఎల్ టూ అంటూ ఉంటారు ఆ డిస్క్ ప్రాబ్లమ్స్ తర్వాత వెనకాల బ్యాకేక్ అంటారు నడు నొప్పి ఇవన్నీ కూడా ఆయనవే పోలీయరు అవన్నీ మీకు మనకి ఈ యొక్క సింహరాశి వారికి ఏం రాదు ఎందుకంటే రాహు మంచింత అనుకూలంగా ఉన్నాడు కాబట్టి తర్వాత థైరాయిడ్ కూడా ఆయందే పోర్ట్ఫోలియో పాపం బట్ అది కూడా రాదు ఇంకోటి స్త్రీలకి కూడా నెలసరి కరెక్ట్గా వస్తుంది ఒబెసిటీ ఉన్న వాళ్ళకి మందులు తీసుకుంటూ ఉంటారు ఏదో కొన్ని ఎక్సర్సైజ్లు అవి చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఒబెసిటీ స్లోగా తగ్గిపోతుంది ఈ నెలలో చాలా స్లిమ్గా ఉంటారు తర్వాత పీసీఓడి ప్రాబ్లమ్స్ అవి కొంతమంది స్త్రీలకు ఉంటే ఉండవచ్చు అవి కూడా నార్మల్గా వచ్చేస్తాయి ఈ నెలలో రాహు యొక్క అనుకూలత మూలంగాను ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి రాహు యొక్క సంచారం మూలంగా సింహరాశి వారికి శని శని యొక్క సంచారం బాగుంది గురు సంచారం బాగుంది రాహు సంచారం అద్భుతంగా ఉంది కేతు సంచారం దగ్గరికి వెళ్దాం తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు అంటే మూడింట విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు మనం చెప్పుకుంటూనే ఉంటాం విక్రమస్థానంలో కనుక సంచారం చేసేటువంటి యొక్క గ్రహాలు అన్నీ కూడా చాలా భాగం మంచి ఫలితాలు ఇస్తాయి ఎందుకంటే అది స్థానం పేరే వెక్టరీ ఈయన కూడా అక్కడే సంచారం చేస్తూ సువర్ణమూర్తిగా కూడా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కేతువు అక్కడ ఏం చెప్పారంటే మూడవ స్థానంలో కనుక గోచార కేతువు సంచారం చేస్తూ ఉంటే సుఖ ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి ఇప్పుడు మీకు మూడింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు సింహరాశి వారికి కేసు సంచారం చాలా అనుకూలంగా ఉంది అనుగ్రహాన్ని పొందుతారు మీరు యోగదాయకంగా ఉన్నది సువర్ణమూర్తిగా ఇంకా ఇనుమడిస్తుంది అంటే ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మంచి శుభ పరిణామాలు ఉంటాయి మీ వలన ఇతరులకు కూడా ఉపయోగం జరుగుతుంది మీ ఇచ్చేటువంటి యొక్క సలహా సంప్రదింపుల మూలంగా అది ఇతరులకు కూడా బాగా కలిసి వస్తుంది రవి సంచారం వెళ్తా ఉంది రవి ఎవరు సింహరాశికి అధిపతి మీ రాశికి అధిపతి రవి ఆయన ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఒకటి నుంచి పదిహేడు వరకు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు లాభంలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే లాభంలో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి లాభ ఫలితాన్ని ఇస్తాడు ఏమిటి రవి ఇచ్చేటువంటి లాభ ఫలితం ఏమిటండి రవి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆరోగ్యం భాస్కరాది చేత కాబట్టి ఆరోగ్యాన్ని ఇస్తాడు అన్ని సంపదల్లోకి ఆరోగ్య సంపదే ఎక్కువ దానికి మించింది లేదు నీకు ఎంత డబ్బులు ఉన్నా మేడలు మెదలు ఒక్కొక్క మెట్రోపాలిటన్ సిటీలో పెద్ద వెళ్ళాలు ఉన్నా కానీ ఏం చేసుకుంటాడు బ్యాంకుల్లో కొన్ని కోర్టులు ఉంటాయనుకోండి ఆరోగ్యం బాగా లేకపోతే ఏమి ఏం ఏమి చేయలేడు ఒక నీళ్లు తోటానికి ఎక్కువ నీళ్లు తోటానికి వీలు లేదు తీపి తినడానికి వీలు లేదు కారం తినడానికి వీలు లేదు మరి ప అంతకంటే పడదు మరి బీపీలు ఉన్నాయి ఎక్కువ ఉప్పు తింటానికి వీలు లేదు అన్నీ అట్లాగే ఉంటే ఏం చేసి సంపదంతా ఈ సంపద అంతా కూడాను ఉపయోగం లేదు అంటే అనుభవంలోకి రాదు సంపదలు అన్నీ కూడా అనుభవంలోకి రావు అనుభవంలోకి వచ్చి సమాజానికి మనం కూడా ఉపయోగపడాలి అంటే చక్కగా మీరు పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండాలి ఏంటంటే సమా అనారోగ్యమైనప్పుడు కూడా సమాజానికి ఉపయోగపడచ్చు కదండి అనేటువంటి సమస్య నేను చెప్పిన దాంట్లోంచి మీరు అడగచ్చు అడిగితే ఏంటంటే అసలు మనకి ఆరోగ్యం ఉండి మైండ్ సరిగా ఉంటేనే ఉత్సాహంగా సమాజ సేవ చేయడానికి అరగతుంది నీకు ఒంట్లోనే బాగోకపోతే లేవలేని పరిస్థితులు ఉంటే నువ్వే సమాజానికి చేస్తావు చేయలేం కదా అందుకోసం చెప్పినని దేనికైనా సరే ఆరోగ్య భాగ్యం బాగా ఉండాలి రవి ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు లాభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి తర్వాత మరి పదిహేడు వరకు ఇది పదిహేడు తర్వాత అండి పదిహేడు వరకు పదిహేడు తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తాడు అదే ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలము చాలా మంచిది అంటే ఈ ఈ కాలంలో మనం పిల్లలు పేరెంట్ చేసుకోవచ్చు కానీ తర్వాత అక్షరాభ్యాసాలు కేశఖండన ఇలాంటివి మాత్రం ఈ దక్షిణాయన కాలంలో మాత్రం చేయరు ఉపనయనాలు ఇవి చేయరు వివాహాది కార్యక్రమాలు చేసుకోవచ్చు అది కర్కాటకం అంటే పన్నెండింట సంచారం చేస్తూ ఉంటాడు అది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలుగా ఉంటాయి మీ వారికి కుజగ్రహ సంచారం కుజుడు మీ రాశి వారికి నాలుగు తొమ్మిది వాడు చతుర్థ భాగ్యాధిపతి చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు మేషరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు మేషరాశిలో అంటే భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు ప్రస్తుతం ఇప్పుడు అంటే భాగ్యాధిపతి భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు దానికి ఎటువంటి ఫలితాలు వస్తాయో సన్రైజ్ టీవీ మహాప్రేక్షకులు నేను చెప్పక్కర్లేదు ఎందుకంటే మనం ఇప్పుడు నాలుగైదు సంవత్సరాలుగా నన్ను ఫాలో అవుతున్నాను మేము మీరికి మా మీరు మేము ఒకే కుటుంబంలో ఉన్నాను చెప్పుకుంటున్నాం కాబట్టి అందరికీ తెలుసు కాబట్టి కుజగ్రహ సంచారం అనేటువంటిది భాగ్యాధిపతి భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి చాలా అనుకూలమైనటువంటి యొక్క సంచారం శుభవ్యయం చేయిస్తాడు వాడు శుభవ్యయం అంటే వ్యయంలో ఉన్నాడు కాబట్టి వ్యయం చేస్తాడు కాబట్టి అది శుభవ్యయంగా ఉంటుంది ఎందుకంటే వాడు రాశిలోనే వాడు ఉన్నాడు కాబట్టి ఆయన భాగ్యంలో భాగ్యాధిపతి భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి శుభవ్యయం చేయిస్తాడు అని చెప్పని చెప్పుకోవాలి అంటే ఆయన దేనికి అధిపతి కుజుడు ఏదో ఈ భూదేవి యొక్క కుమారుడు కాబట్టి ఏదైనా స్థలం కొనుక్కోవచ్చు ఒక పొలాలు కొనుక్కోవచ్చు ఏదైనా తోటలు కొనుక్కోవచ్చు ఏమో చిన్న గృహం కూడా ఇప్పుడు భూమి కిందనే లెక్క ఎందుకంటే ఓ అపార్ట్మెంట్ కొనుక్కుంటే కింద ముప్పై గజాలు నలభై గజాలు రిజిస్ట్రేషన్ చేస్తాడు మిగతా అదంతా గాడి అట్లాగే ఉంటుంది కోట్లు పెట్టి కొనుక్కున్నా కానీ కింద ఇచ్చేది ముప్పై నలభై గజాల కంటే ఏమీ లేదు కదా అది కూడా కుజుడు యొక్క అనుగ్రహం కిందనే వస్తుంది కాబట్టి అలాంటి చిన్న అపార్ట్మెంట్ కొనుక్కునేటువంటి అవకాశాలు కూడా కలగజేస్తాడు అది కూడా వ్యయం కింద వస్తుంది కుజగ్రహ సంచారం మూలంగా శుక్రగ్రహ సంచారం ఆలోచన చేద్దాం శుక్రగ్రహం అంటే శుక్రుడు ఎవరు మీకు మూడు అంటే తృతీయ అంటే విక్రమస్థానాధిపతి ప్లస్ రాజ్యాధిపతి పదో స్థానం వాడు ఒకటి నుంచి పదమూడు వరకు కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఈయన అంటే శుక్రుడికి వృషభ రాశి ఆయన సొంత రాశి ఆ రాశికి వృషభ రాశికి అధిపతి శుక్రుడు వాడు ఆ రాశిలోనే సంచారం చేస్తున్నాడు వాడింటో వాడు సంచారం చేయడానికి వచ్చాడు ఇప్పుడు తర్వాత పదింటి అంటే పదివాడు పదింటి సంచారం చేస్తున్నాడు రాజ్యాధిపతి రాజ్యస్థానంలో సంచారం చేయబోతూ ఉన్నాడు కాబట్టి అద్భుతంగా ఉంటుంది మరి పదమూడు తర్వాత అండి పదమూడు ఉదయం పది గంటల యాభై నాలుగు నిమిషాల దగ్గర నుంచి వృషభంలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు అది లాభరాశి అవుతుంది లాభస్థానం అవుతుంది లాభస్థానంలో మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క శుక్రుడు శాస్త్రం ఏం చెప్పిందంటే సౌఖ్యాన్ని ఇస్తాడు అని చెప్పింది కాబట్టి ఆ సంచారం చాలా బాగా ఉంది కాబట్టి జూలై నెల మొత్తం శుక్రుడి యొక్క సంచారం అత్యంత అనుకూలంగా యోగదాయకంగా శుభప్రదంగా ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారికి చూసారా చాలా బాగా ఉంది అంటే ఎవరికి ఎవరికంటే అందరికీ ఉపయోగం ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా స్త్రీలకి కళాకారులకి మాత్రం యోగదాయకంగా ఉంటుంది స్త్రీలకి కళాకారులు అంటే మేము ఇప్పుడు సినీ నటులు వీళ్ళందరూ దాంట్లో వస్తారు సినీ టెక్నీషియన్స్ అందరూ కూడా దాంట్లోనే వస్తారు తర్వాత సంగీత సాహిత్య నాట్య శిల్ప చిత్రలేఖనం వీళ్ళందరూ కూడా శుక్రుడు అనుగ్రహం లేనిదే అవేమి రావు సంగీతం మీరు ఏం రాసుకున్నా ఏం చేసినప్పటికీ శుక్ర అనుగ్రహం ఉంటేనే అబ్బుతుంది అవన్నీ కూడా ఓ కా కవిత్వం ఏదైనా రెండు రాస్తారని చెప్పంటే శుక్ర అనుగ్రహం లేనిదే ఏం కవిత్వం రాయలేడు కాబట్టి శుక్రుడు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఈ లలిత కళలో ఉండేటువంటి వాళ్ళు సినిమాల్లో ఉండేటువంటి వాళ్ళు టెక్నీషియన్స్కి వీళ్ళందరికీ ఒక రకంగా కంప్యూటర్ వస్తు వాళ్ళు కూడా టెక్నీషియన్సే కాబట్టి వాళ్ళకి అందరికీ కూడా బాగా ఉంటుంది మరి పదమూడు తర్వాత పదమూడు తర్వాత పది యాభై నాలుగు నిమిషాలకి మిథునలో ప్రవేశిస్తాడు లాభంలో ఉంటుంది కాబట్టి మిత్రక్షేత్రం సౌఖ్యాన్ని ఇస్తాడని చెప్పుకున్నాం ఓవరాల్గా శుక్రగ్రహం బాగా ఉంది బుధగ్రహ సంచారం ఎలా ఉంది బుధుడు ఎవరు ఈ యొక్క సింహరాశి వారికి లాభాధిపతి ద్వితీయాధిపతి ద్వితీయ లాభాధిపతి ఆయన జూలై రెండవ తారీఖు నుంచి తొమ్మిది నలభై రెండు నిమిషాల దగ్గర నుంచి మిథున రాశిలో ప్రవేశం చేస్తాడు బుధుడు మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి వాడింటో వాడే స్వక్షేత్రంలోకి వచ్చారు కాబట్టి మీకు లాభాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి యొక్క బుధుడు లాభ ఫలితాన్ని ఇస్తాడు లాభాధిపతి లాభంలో సంచరిస్తున్నాడు కాబట్టి అద్భుతంగా ఉంది జూలై పదహారు రాత్రి రెండు వే రెండు తొమ్మిది నిమిషాల దగ్గర నుంచి జూలై రాత్రి రెండు గంటల తొమ్మిది నిమిషాల దగ్గర నుంచి కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తాడు బుధుడు అది పన్నెండవ రాశి వ్యయంలో సంచారం శుభ వ్యయం చేయిస్తాడు అని చెప్పి చెప్పాలి అంటే ఇంట్లో ఏదో శుభకార్యాలు జరుగుతాయి ఇంకోటి ఏదైనా ఒక మంచి కొనుబడి జరుగుతుంది వాటికి వెచ్చం చేస్తాడు కాబట్టి ఓవరాల్గా బుధగ్రహ సంచారం కూడా చాలా బాగా ఉన్నది సింహరాశి వారికి అలాగే విద్యార్థులకి బాగుంది తర్వాత ఉపాధ్యాయులకి బాగుంది వ్యాపారస్తులకి ధనకారుకుడు అయిన గురువు అనుగ్రహంగా ఉన్నాడు కాబట్టి బాగుంది వ్యవసాయదారులకి కుజుడు రెండు పంటలు కూడా చక్కగా ఇస్తాడు అలాగే ఉద్యోగస్తులకి రవిశంల యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఉద్యోగస్తులకి బాగుంది స్త్రీలకి కళాకారులకి ఇప్పుడే చెప్పుకున్నాం చాలా బాగుంది అద్భుతంగా ఉందని అలాగే న్యాయవాదులకి కూడా ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్ రెండు బాగానే ఉన్నాయి వైద్యులు కూడా వైద్యులకి మాత్రం సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలుగా ఉంటాయి అలాగే పర్వాలేదు అలాగే వృత్తిదారులందరికీ కూడా బాగా ఉంటుంది ఇప్పుడు మాసాధిపతులు ఈ యొక్క సింహరాశిలో ఉండేటువంటి ఒక్కొక్క నక్షత్రానికి తీసుకుని మాసాధిపతులు ఎవరు నక్షత్రానికి మఖా నక్షత్రానికి చంద్రుడు మాసాధిపతి శివుడే చంద్రుడు కాబట్టి లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి అలాగే సూర్య ఆరాధన చేసుకోండి ఆది ఆ ఆదిత్య హోదయం కానీ తర్వాత సూర్యానమూర్తి వారి అష్టోత్తర శతరామాడు కానీ లేదా ఓం సూర్య నమహ అనేది ఒక నూట ఎనిమిది జపం చేసుకోండి పుబ్బా నక్షత్రం వారికి శుక్రుడు మాసాధిపతిగా ఉన్నాడు అసలు పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు మాసాధిపతి కూడా శుక్రుడైనడు అది అదృష్టం లక్ష్మీ అష్టోత్తరాన్ని చేసుకోండి మీరు చాలా బాగా ఉంటుంది అలాగే ఉత్తరా నక్షత్రం వారికి రవి మాసాధిపతిగా ఉంటాడు ఉత్తరా నక్షత్రానికి అధిపతి కూడా రవి మాసాధిపతి కూడా రవి బాగా ఉంది రెండు వాడే కాబట్టి ఆదిత్యహృద స్తోత్రం సూర్యాణమూర్తి వారి అష్టోశతనామావళి ఓం సూర్యాయ నమ అనేటువంటిది మంత్ర జపం చేసుకోవటం కానీ చాలా బాగా ఉంటుంది వీరికి అదృష్ట సంఖ్య ఒకటి మూడు నాలుగు ఐదు తొమ్మిది ఆది మంగళ బుధవారాలు కలిసి వస్తాయి సింహరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదన భవంతు స్వస్తి